వార్డులో ఈరోజు ఇంటింటి ప్రచారము మన కరీంనగర్ ఎద్దారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా దివంగత ఎమ్మెల్యే గారు మన ఎంగర్సుబాయ్ గారు దూరమైన యొక్క దుఃఖంలో ఉన్నా కూడా మేము గట్టి యొక్క మనస్తత్వంతో ఈరోజు ఈ ప్రచారాన్ని ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. వాస్తవంగా ఇది ఏకగ్రీవం అవ్వాల్సిన ఎలక్షను. మరి మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పద్ధతులు ఏ విధంగా అవలంబిస్తున్నారో ఈరోజు కూడా మళ్ళా రుజువైంది. ఇప్పటికే మేము డోర్ టు డోర్ ప్రచారంలో ఉన్నప్పుడే ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం కూడా జరిగింది. ఆయన ఎన్ని కూర్చులు పడినా ఎన్ని ప్రకటించినా గత 28 నెలలుగా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలే. జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయుత, రైతు భరోసా లాంటి పథకాలే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీ గెలిపిస్తారు. అలాగే ఈ దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులుగా చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, మన పక్కన ఉన్న తమిళనాడులో కూడా బీసీలు ముఖ్యమంత్రులుగా చాలా ఏళ్ళు వెలగబెట్టినా బీసీలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. జగనన్న 28 నెలల పరిపాలనలో ఈ రాష్ట్రంలోని బీసీలందరినీ కూడా చాలా ముందుకు నడిపిస్తూ అందరినీ కూడా సంపన్నం చేస్తున్నారు. అలాగే ఈ దేశంలో మహిళా ముఖ్యమంత్రులు కూడా అక్కడ ఢిల్లీలో షీలా దీక్షిత్ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మధ్యప్రదేశ్లో ఆనాటి బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి గారు ముఖ్యమంత్రిగా చేశారు. జయలలిత గారు మన పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఈ మధ్య పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు 3వ సారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ వాళ్ళు మహిళలకు ఉరగబెట్టింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో జగనన్న పరిపాలనలో ప్రతి ఒక్కటి కూడా మహిళలకు సమాన హక్కు ఇస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు కావనివ్వండి, రాజకీయ పదవులలో కానివ్వండి, పార్టీ పదవులలో కానివ్వండి, దేవాలయాల కమిటీలో కానివ్వండి, మార్కెట్ యార్డులలో కానివ్వండి, ఎక్కడ కూడా ఈ దేశంలో మహిళలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అలాగే దిశ యాప్ దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టక ముందే మన జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో దిశ యాప్ ప్రవేశపెట్టి మహిళలందరూ ముందు ఉండాలా, ఇది మహిళా రాజ్యం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా మనమందరం కూడా బాగా కష్టపడి ఎలక్షన్లో మంచి మెజార్టీతో డాక్టర్ సుధా మేడం గారిని గెలిపించుకోవాల్సిందిగా జగన్.